అందరికీ నమస్కారం మనందరికీ పాలు ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్పగా తల్లిదండ్రులు చెప్పగా లేకపోతే డాక్టర్లు చెప్పగా బాగా అర్థమై ఉంటుంది అందరూ కూడా పిల్లలకి పాలు బాగా ఇస్తుంటారు కొంతమంది పాలు ఆరోగ్యానికి మంచిదని పెద్దలు కూడా త్రాగుతుంటారు ఈ పాలు త్రాగే క్రమంలో రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగితే పిల్లలకి మంచిదని ఇవ్వటం అందరికీ తెలుసు కానీ దానివల్ల ఏమి నష్టాలో నేను ఒక ఎపిసోడ్లో డీటెయిల్డ్గా చెప్పాను కానీ ఈరోజు చెప్పే విషయంలో రాత్రిపూట ఒక గ్లాసు పాలు త్రాగితే మగవారికి ఆ పవర్ పెరగటానికి చాలా మంచిదని చాలామంది అంటుంటారు మరి చాలామందికి పాల విషయంలో ఒక అనుమానం ఎప్పుడు ఇట్లా ఉంటుంది నైట్ టైం ఒక గ్లాసు పాలు కంపల్సరీ త్రాగితే చాలా యాక్టివ్గా ఉండొచ్చు రాత్రి వేళల్లో అనేది ఒక ఆలోచనలో ఎక్కువ మందికి ఉంది కాబట్టి దీని పట్ల కొంత అవగాహన ఇక్కడ మామూలుగా మనందరికీ కూడా వివాహం అయిన తర్వాత ఫస్ట్ నైట్కి వెళ్ళేటప్పుడు ఆడవారి చేతిలో పాల గ్లాస్ పెట్టి పంపించడం ఒక ఆచారం అక్కడ పాలు ఎందుకు పంపిస్తున్నారు అక్కడ దానికి ఉపయోగం ఎక్కువ ఉంటుంది టెస్టోస్టిరోన్ హార్మోన్ ఏమైనా ఎక్కువ రిలీజ్ అయ్యి పాల వల్ల ఏదన్నా కోరికలు ఎక్కువ వస్తాయా పాలే పాలు ఏమన్నా ప్రేరేపణ కలిగిస్తుంది అట్ట వాటికని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అందుకని అక్కడ పెట్టారు అని కానీ పూర్వం రోజుల్లో ఆ శోభనానికి పంపించేటప్పుడు పాల గ్లాస్తో ఎందుకు పంపేవారంటే ఆ రోజుల్లో ఆరు గంటలకు ఆహారాలు తినేవారండి ఎందుకంటే సూర్యాస్తం అయిన తర్వాత తినటానికి లైట్లు లేవు ఈ కొత్తగా పెళ్ళైన జంటకి శోభన కార్యక్రమం ఏదో ఆరింటికి పంపరు కదండి ఏదో ఎనిమిదింటికో తొమ్మిదింటికో అట్లా పంపేవారు పూర్వం రోజుల్లో నైటు నైన్కి టెన్కి వీళ్ళకి ఆకలి వేసేస్తుంది నైట్ మెలకుతో ఉంటారు ఎనర్జీ కావాలి అంచేత ఆ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఆహారాలు అసలు ఎంతసేపు అన్నము గింజి మజ్జిగ పాలు పెరుగు నెయ్యి ఇవి తప్ప ఇంకేమున్నాయండి అందుచేత ఈ ఆహారాల్లో బలమైన ఆహారాలు అంటే పాలు అందుచేత ఆరింటికి ఆహారం పెట్టేసిన వాళ్ళకి మళ్ళీ నైట్ జంటలకు ఆకలిస్తుందని కాస్త ఆకలి అవ్వకుండా ఇబ్బంది ఉండటం కోసం ఎందుకంటే మగవాళ్ళకి కాస్త ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి అని నైట్ ఒక గ్లాసు పాలు ఇచ్చి అట్లా పంపేవారు మీరు ఈ రోజుల్లో నైట్ పాలు త్రాగటం వల్ల దానివల్ల ఏం బెనిఫిట్స్ రావు నాకు తెలిసి దాన్ని త్రాక్కుండా మానేటమే మంచిది ఎందుకంటే మీరు పాలు మళ్ళీ నైట్ తాగారనుకోండి మళ్ళీ మీకు డైజెషన్ చేయాలి ఇప్పుడు మనం ఎర్లీగా ఆహారం తింటే మంచిది అంటాం ఆహారం ఎర్లీగా తిన్నప్పుడు డైజెషన్ నైట్ నైన్ థర్టీ టెన్కి పొట్టాప్రయోగులకి ఇక అయిపో పని అయిపోతుంది ఇక సర్కులేషన్ పొట్టాప్రయోగులకి వెళ్ళక్కర్లా మగవారు యాక్టివ్గా ఉండాలంటే రాత్రి వేళలా సమయాల్లో ఇట్లాంటి పనుల్లో వాళ్ళకి సర్కులేషన్ మజిల్స్కి రావాలి మీకు డైజెషన్ దగ్గర ఉంటే ఎనర్జీ మజిల్స్కి రాదు సర్కులేషన్ ఎనర్జీ కానీ ప్రాణవాయువు కానీ ఇక్కడ ముఖ్యంగా మగవారికి ఆ సమయంలో ఎనర్జీ ఎక్కువ రావాలి అంటే సర్కులేషన్ మజిల్స్కి వెళ్ళాలి అట్లాగే ప్రాణవాయువు మజిల్స్కి వెళ్ళాలి ఎనర్జీ కూడా మజిల్స్కి ఎక్కువ రావాలి అంచేత కాన్సన్ట్రేటెడ్గా మజిల్స్ అన్నిటికీ రావాలి అంటే మరియు రక్త అంతా మేల్ సెక్స్ హార్ గ్లాండ్స్కి ఎక్కువ వెళ్ళాలి అంటే అంటే ముఖ్యంగా హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవ్వాలి కదా మగవారిలో మరి అంగస్తంభం ఇవన్నీ కూడా బాగా జరగాలి అంటే ఇవన్నీ కూడా సర్కులేషన్ అక్కడికి ఎక్కువ వెళ్ళాలి సర్క్యులేషన్ అటు వెళ్ళాలంటే డైజెషన్ స్టాప్ అవ్వాలి అంటే అలా డైజెషన్ లేనప్పుడు పవర్ఫుల్గా వెళుతుంది సర్క్యులేషన్ డైజెషన్ ఉన్నా కానీ వెళుతుంది డైజెషన్ లేకుండా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఆ మేల్స్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అంతేత నేనేమంటానంటే నైట్ పాలు త్రాగారు అనుకోండి మళ్ళీ రెండు గంటలు మళ్ళీ డైజెషన్ వర్క్ చేస్తూ ఉంటుంది రెండు రెండున్నర గంటలు అలా ఎందుకు అంచేత ఎర్లీగా ఆహారాలు తిని నైట్ పాలు తాగకుండా మీరు మానేయటమే మంచిది తప్ప నైట్ పాల వల్ల మీకు ఏదో స్పెషల్ బెనిఫిట్ వస్తుంది అనుకుంటున్నారేమో ఉన్న బెనిఫిట్ కూడా కొంత తగ్గితే తగ్గొచ్చు తప్ప ఏమీ లాభాలు ఉండవు అనమాట ఇవేవో పూర్వం రోజుల్లో అలాంటి రోజుల్లో అవి సందర్భానుసారంగా అట్లా అందించారు కానీ రోజు ఇట్లా త్రాగితే మంచిదని ఇట్లా మగవారు త్రాగే ప్రయత్నం నైట్ చేయకండి అట్లాగే పిల్లలకు కూడా నైట్ పాలు ఇవ్వకండి ఎందుకంటే డైజెషన్ వర్క్ చేస్తే ఎలిమినేషన్ రిపేరు క్లీనింగ్ అని ఆగిపోతాయి డీటాక్సిఫికేషన్ ప్రక్రియ స్టాప్ అవుతుంది నైట్ వల్ల అంచేత ఎర్లీగా డిన్నర్ తినేసేయటం నైట్ పాలు త్రాకుండా ఆపటం ఎవరికైనా ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం